దివ్య మానవులుగా వెలుగొందాలనుకునే లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు న్యూ ఎనర్జీ 10వ భాగం. టొబయాస్ చెప్పే ఒక్కో విషయాన్ని ఏకలవ్య శిష్యుల్లా మనం అనుసరిస్తూ ఆచరిస్తూ పోతే అతను చెప్పేవి ఎంత గొప్ప విషయాలో వాటిని ఆచరించి మనం ఎంతటి లాభాన్ని పొందుతున్నామో మనకు బాగా అర్థమైపోతుంది. మనము ఎప్పుడూ సృష్టికర్తలమే, అయితే భూమి మీదకు వచ్చాక సరి అయిన సృష్టికర్తలుగా ఉండలేకపోయాం. అసెన్షన్ లేదా ఆత్మోన్నతి మార్గంలోకి వచ్చాక మనం నిజమైన సృష్టికర్తలం అవుతున్నాం. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయి అని స్పిరిట్ని, ఏంజల్స్ని అడుగుతున్నాం. పోతాయిలే, నీవు కూడా మారిపోతావులే అని చెబుతున్నారు వాళ్ళు. దీని అర్థం ఏమిటంటే ఫ్రెండ్స్, భూమి మీద మన చుట్టూ ఉండే కష్టాలు పోతాయని కాదు. అసలు కష్టం అంటే ఏమిటి? మనకు ఇష్టం లేనిదే కష్టం అవుతుంది. మనకు ఇష్టమైతే ఎంతటి కష్టమైనా నవ్వుతూ భరించేస్తాం, దాటేస్తాం. కనుక కష్టాలు ఉన్నాయా లేవా అనేది లెక్కలోకి రాదు. ఆ పరిస్థితులు మనకు కష్టంగా తోస్తున్నాయా లేదా అనేదే లెక్క. కష్టం కష్టంగా తోచిందంటే మనం ఇంకా ద్వంద్వత్వంలోనే ఉన్నట్లు లెక్క. ఈ స్థితిని దాటడానికి టొబయాస్ ఎన్నో దారులు, ఉపాయాలు చెబుతున్నాడు. ఇంతకాలం మనం పడిన కష్టాలు వృధాగా పోవు, పోలేదు. వాటి వలన మన అనుభవం పెరిగి మనం టీచర్లం కావడానికి అవకాశం ఏర్పడింది. ఈ మార్గంలో నడవాలనుకున్న వారందరికీ మనం మార్గదర్శకులం, అంటే వే షోవర్స్. ఎంత కష్టమైన మార్గమైనా మన ఆలోచన సరళిలో దానిని సుఖవంతంగా చేసేసుకోవచ్చు. కనుక కష్టమనగానే భయపడిపోవద్దు. ఈ స్థితిని దాటడానికి టొబయాస్ చెప్పే ఉపాయాలు లేదా దారుల్లోకి వెళదాం. మొదటి ఉపాయం, పిట్టగోడ వెనకాతల నిలబడాలి. దీని గురించి చూద్దాం. ఈ న్యూ ఎనర్జీలో సృష్టికర్తలమయ్యే ప్రాసెస్ను అర్థం చేసుకోవాలంటే జీవితంలో ఏర్పడే పరిస్థితుల నుంచి యువతల నిలబడి వాటిని చూడాలి. ఎదురయ్యే పరిస్థితులను బాహ్యంగా అవతలికి నెట్టేయటం కాదు, అంటే వాటి నుంచి పారిపోవటం కాదు, అంటే వాటి నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు. హీలింగ్ కోసం, బాగుకోవటం కోసం మనం తపన పడిపోతూ దారి చూపించమని ఇతరులను అడుగుతున్నాం ఇప్పటి వరకు. ఇవన్నీ మానేయమంటాడు టొబయాస్. ఎవరినో అడిగే బదులు, ఎవరి సపోర్టో కోరుకునే బదులు పరిస్థితి నుంచి అడుగు వెనక్కి వేసి జరిగే దానిని గమనిస్తూ అనుమతిస్తే ఎనర్జీ ఎలా పనిచేస్తుందో, నిజమైన సృష్టి అంటే ఏమిటో అర్థమవుతుంది. పిట్టగోడ వెనకాల నిలబడడం అంటే ఏదైనా ఒక సమస్య తలెత్తిందనుకోండి, లేదా గొడవ రేగిందనుకోండి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనం ఎమోషనల్గా ఫీల్ అవ్వం. కాబట్టి సత్యాన్ని సత్యంగా చూడగలుగుతాం, సమస్య మూలంలోకి వెళతాం. ఆలోచన సరళులు, మనుషుల వైఖరులు తేటతెల్లంగా అర్థమవుతాయి. దీని అర్థం అన్నీ వదులుకోమని కాదు, ఎదురైన పరిస్థితి నుండి మన మనస్సును బయటకు తెచ్చి జరిగే దానిని చూస్తూ నిలబడాలి. ఇలాంటి సాధన చేయటం వలన కొంతకాలానికి మాటలకు అతీతమైన అవగాహన ఏర్పడుతుంది. ఈ సందర్భంగా టొబయాస్ ఆత్మోన్నతి మార్గం మనకు అర్థం కావాలని ఓరియన్ కథను చెబుతున్నాడు. ఓరియన్ తెప్ప మీద నదీ ప్రవాహానికి ఎదురుగా తెడ్డు వేసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. తెడ్డు వేసుకుంటూ ప్రయాణం చేస్తూ అనుభవాలు సంపాదిస్తున్నాడు పగటిపూట. రాత్రిపూట గట్టుకి చేరి దొరికినదేదో తిని అలసిపోయి నిద్రపోయేవాడు. ఒకరోజు ఓరియన్కు తెడ్డు వేయటం పట్ల, ఎదురీదటం పట్ల విసుగు కలిగింది.
అనుభవాలు పొందటంలో అతను నేర్పరే అయినా అసలు ఎందుకు ఈ ప్రయాణం కొనసాగాలో అర్థం కాలేదు. నదికి ఎదురీదం ఎందుకో అర్థం కాలేదు. నదిలో ప్రతి మలుపు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట, ప్రతి రాయ అతనికి తెలుసు. ఓరియన్ అలసిపోయి ఉన్నాడు. ఒకరోజు తెల్లవారిన తర్వాత పడవ ఎక్కి కూర్చున్నాడు. తెడ్డు వేయలేదు. జల ప్రవాహం వెంట పడవ సాగుతున్నది. అతనికి తెలుసు పడవ ప్రయాణించే ప్రవాహ దిశలో పెద్ద జలపాతం ఉన్నదని. ఆ జలపాతంలో పడితే ఈ మానవ జన్మ ముగిసిపోతుందని తెలుసు. ఒక్క క్షణం భయం వేసింది ఓరియన్కి. అతను ఆ భయాన్ని రిలీజ్ చేస్తుండగా అతనికి గ్రహింపుకొచ్చింది తాను తొలి సృష్టిలో సృష్టికర్తనని. అంటే తాను ఏదైనా అనుకుంటే సృష్టించగలననే గ్రహింపుకొచ్చింది. అంతే, తను పడిపోకుండా తనకి రెక్కలు కావాలని అనుకున్నాడు. లేదా పడవకి రెక్కలు కావాలని కూడా అనుకోవచ్చు. లేదా జలపాతమే మాయం చేయవచ్చు. ఇలా తను అనుకోగానే తనకి వెంటనే సృష్టించడం సాధ్యపడింది. మనమిప్పుడు ఓరియన్ పరిస్థితుల్లో ఉన్నాం. ద్వంద్వత్వంలో ఉన్నాం. భయాలు, ఏదో చేయాలన్న తాపత్రయాలు, మనం ఏమీ చేయకపోతే కుదరదన్న ఆలోచన. అందుకే పరిస్థితులతో అలసిపోయేటంతగా పోరాడుతున్నాం. ఇలాంటి ప్రయాణంలో విపరీతంగా అలసిపోయాం మనం. ఓరియన్లాగా తెడ్డును వదిలివేసే పరిస్థితికి వచ్చాం. అంటే దీని అర్థం బాధ్యతలు పట్టించుకోకుండా తిరగమని ఎన్నటికీ కాదు. బాధ్యతారాహిత్యంగా ఊరుకోవటం వేరు, అన్నీ తెలిసి ఊరుకోవటం వేరు. పాత నమ్మకాలు, పాత భయాలు వదిలేయాలి. అప్పుడు ఏది చేయాలంటే అది చేయగలుగుతాం. పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసం ఉండాలి. అన్నిటినీ సృష్టించుకోగలం. మన మీద, మన ప్రజ్ఞాత్మ మీద, మన దివ్యత్వం మీద నమ్మకం ఉంచినట్లయితే అన్ని పట్లు వదిలేసినా సమయానుకూలంగా రావాల్సినవి వస్తాయి మన దగ్గరకు. ప్రజ్ఞాత్మతో మాట్లాడటం అలవాటు చేసుకోవాలి. త్రికరణ శుద్ధిగా ఉండాలి. మోసం చెయ్యాలన్న ఆలోచన కానీ, ఎలాంటి సమస్య వచ్చినా మన ప్రజ్ఞాత్మ ఉంది కదా చూసుకోవడానికి అని కోరి ఇబ్బందుల్లో తలదూర్చటం కానీ చేయకూడదు. మనం వెళ్ళే మార్గంలోనే మనకు అవసరమయ్యే అన్ని పనిముట్లు, అన్ని ఎనర్జీలు, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. మనం ట్రెజర్ హంట్ లాగా ఇవన్నీ ముందుగానే మన మార్గంలో పెట్టుకున్నాం. పాత విశ్వాసాలను వదిలేస్తేనే కానీ అవి కనపడవు. మనపై మనం నమ్మకం ఉంచుకోవాలి. ఏది ఎప్పుడు ఎలా రావాలో అలా వస్తుందని అర్థమవుతుంది. అప్పుడు విశ్వం మీదనే నమ్మకం ఏర్పడుతుంది మనకు. రేపటి గురించి ఆలోచించవద్దు ఫ్రెండ్స్. కష్టమే, కానీ చేసి చూడండి, ఎంత హాయో అర్థమవుతుంది. రేపటి గురించి ఆలోచించవద్దు అంటే ఇవాల్టి పనులు మానుకోమని కాదు. పనులు అన్నీ చేస్తూనే ఉండాలి. అయితే గతంలోలాగా వాటిలో మనసు దూర్చకూడదు. జీవితంలో టర్నింగ్ పాయింట్ లాంటి ఘట్టాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తీసుకున్న నిర్ణయమును బట్టి ఆ దిశగా సాగిపోవాలి. అంతేకాని అనుక్షణం ఆ నిర్ణయం గురించి ఆలోచిస్తూ ఉండవద్దంటాడు టొబయాస్. ఓపెన్ మైండ్తో ఉంటూ ఏది నిజమో దానిని అంగీకరించాలి. ఆ నిజం మనం ఇంతవరకు నమ్మిన వాటికి విరుద్ధంగా ఉన్నా సరే. ద్వంద్వత్వ అనుభవాలలో పండిపోయాం. వాటిని ఇతరులకు పంచే టీచర్లం కావాలి. అయితే ఈ సమయంలో మాయపొరకు ఆవలి వైపు వారు మనల్ని అడిగారు. అనుభవ జ్ఞానం పంచుతూ మిగిలిన మానవులకి సహాయం చేస్తారా? లేదా
మానవ జన్మలు చాలించి మోక్షాన్ని పొందినట్లుగా వెళ్ళిపోతారా? ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న క్లారిటీ. మోక్షం అంటే ఏమిటి? మోక్షం పేరు చెప్పి భూమి మీద మానవ జన్మలు చాలించి పరమాత్మలో కలవడం కుదరదు. ఇక్కడ నుండి వెళ్ళిపోయినా ఏదో ఒక డైమెన్షన్లో ఏదో ఒక చోట శ్రమ కృషి సలుపుతూనే ఉండాలి. ఇటువంటి సమయంలో భూమి మీద న్యూ ఎనర్జీలో మానవ జన్మ కంటిన్యూ చేయడానికి మనం అందరం ఎంచుకున్నాం. మనం సక్సెస్ఫుల్గా నేర్చుకొని టీచర్లమయ్యాం. ఎంతో ప్రేమతో మార్గదర్శకులం అవుదాం మిగిలిన భూమానవులకి. గైడ్ చేయడానికి మన లైఫ్ డిజైన్లో లేని కొన్ని పాఠాలను కూడా నేర్చుకున్నాం వారి కోసం. మీకు చికాకు అనిపించవచ్చు, ఎవరి కోసమో నేను పాఠాలు నేర్చుకోవడం ఏమిటి అని. పిల్లల మేలు కోసం తల్లి ఎంతటి కష్టానికైనా సిద్ధపడుతుంది. ఇది అలాగే సృష్టి పట్ల మనకున్న అపారమైన ప్రేమ మనల్ని తల్లి స్థానంలో ఉంచుతుంది. మిగతా భూమానవుల కోసం మనం ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఇలాంటి న్యూ ఎనర్జీ టీచర్లందరికీ జయ హో. రేపు టొబయాస్ చెప్పే 2వ ఉపాయం. థ్యాంక్ యూ. దివ్య మానవులుగా వెలుగొందాలనుకునే లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు న్యూ ఎనర్జీ 11వ భాగం. ఫ్రెండ్స్, నిన్న మొదటి ఉపాయం పిట్టగోడ వెనకాల నిలబడాలి గురించి తెలుసుకున్నాం. దీనికి సంబంధించి నా స్వానుభవం మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. అది 2014వ సంవత్సరం. ఆ సమయంలో మా అమ్మాయి 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసింది. తను పొద్దున్నే 8 గంటలకల్లా స్కూల్కి బయలుదేరి వెళ్ళిపోయేది ఎగ్జామ్ రాయడానికి. ఆ పబ్లిక్ ఎగ్జామ్ సమయంలోనే మా తమ్ముడు పెళ్లి ముహూర్తం కుదిరింది. మా అమ్మాయి పెళ్ళికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. అయితే ప్రతి ఎగ్జామ్కి మేమే దింపాలని కండిషన్ పెట్టింది. కానీ పెళ్ళి అయిన తర్వాత మేము రిటర్న్ వచ్చే బస్సు 9 గంటలకు కానీ మా ఊరు రీచ్ అవ్వదు. అయితే మరి తను 8 గంటలకు ఎలా దింపుతాం? నేను జస్ట్ అలా అబ్జర్వ్ చేస్తున్నాను ఏం జరుగుతుందని. అంటే పిట్టగోడ వెనకాల నిలబడ్డానన్నమాట. ఈ సందర్భంగా మీకు చెప్పవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, మా ఇంట్లో కేబుల్ కనెక్షన్ అనేది లేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ఒక అరగంటలో మా ఎదురింటి అబ్బాయి మా ఇంటికి వచ్చి చెప్పాడు, ఆంటీ ఇప్పుడే టీవీలో చెప్తున్నారు మీ అమ్మాయికి జరిగే ఫిజిక్స్ ఎగ్జాము 9 గంటలకు బదులుగా 11 గంటలకి స్టార్ట్ అవుతుంది అని. కారణం ఏంటనగా, టీచర్స్కి ముందు రోజు ఏదో ఎలక్షన్ డ్యూటీ పడిందంట. వారందరూ తిరిగి వచ్చి ఇన్విజిలేషన్ చేయడానికి టైం పడుతుందని గవర్నమెంట్ వారు అప్పటికప్పుడు ఎగ్జామ్ టైంని సవరించారు. దాంతో 9 గంటలకి మేము ఊర్లో దిగిన తర్వాతే మా అమ్మాయిని ఎగ్జామ్ కోసం స్కూల్లో దింపగలిసాం. ఫ్రెండ్స్, ఇలా పిట్టగోడ వెనకాల నిలబడితే న్యూ ఎనర్జీ దాని పని అది చేసుకుని వెళ్తుంది. ఇది జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటివి ఎన్నో. మనం చేస్తున్న విశ్వకార్యానికి స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్లో లేదా ఇంకా అంతకన్నా పెద్ద లెవెల్లోనే మార్పులు జరుగుతాయి. లేకపోతే ఎగ్జామ్ స్కెడ్యూలు, ఎలక్షన్ స్కెడ్యూలు ముందుగానే రిలీజ్ చేస్తారు కదా. అప్పుడు చేయలేని మార్పు మా ఇంట్లో పెళ్లి ముహూర్తం పెట్టిన తర్వాతే ఎందుకు జరిగింది? ఇప్పుడు 2వ ఉపాయం. మన మానవతత్వాన్ని మనం అంగీకరించాలి. శాంబ్రాలుగా ఉండాలనుకోవటమే చాలా కష్టమైన మార్గం. పిట్టగోడ వెనకాల నిలబడి చూస్తూ ఉండమని ఎందుకు చెప్పారంటే, ఎన్నడూ గమనించని కొత్త విషయాలు గమనించగలుగుతాం. ఎనర్జీ పనిచేసే తీరు తెన్ను అర్థమవుతుంది. మన చుట్టూ తప్పు ఒప్పు లేవు అనే అవగాహన వస్తుంది.
ద్వంద్వానికి అతీతంగా ఎదుగుతాం. దానివల్ల మనం ద్వంద్వత్వం నుంచి బయటపడతాం. మన మానవతత్వాన్ని మనం అంగీకరించినట్లయితే మన దివ్యతత్వం మనకు బోధపడుతుంది. అయితే మానవతత్వాన్ని ఎలా అంగీకరించాలి? దీనికి ఒక మార్గం ఉంది ఫ్రెండ్స్. పట్టును వదిలేయాలి. పట్టుకునున్న దాన్ని వదిలేయాలి చాలు. ఏ భావాలనైతే పట్టుకుని ఉన్నామో వాటిని వదిలేయాలి. ఏ నమ్మకాలనైతే పట్టుకుని ఉన్నామో వాటిని వదిలేయాలి. ఏ అభిప్రాయాలనైతే పట్టుకుని ఉన్నామో వాటిని వదిలేయాలి. ఎప్పుడైతే వీటన్నిటినీ రిలీజ్ చేస్తామో మన మానవతత్వాన్ని మనం అంగీకరించడం మొదలు పెడతాం. మనిషిగా మనం చేసిన అన్నింటినీ ప్రేమగా సగౌరవంగా అంగీకరించాల్సిన సమయం ఇది ఫ్రెండ్స్. అలా అంగీకరించినప్పుడే మన దివ్యత్వాన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. మనం చేసిన పనుల గురించి అపరాధనా భావం లేదా గిల్ట్ అనేది ఫీల్ అవ్వద్దంటాడు టొబయాస్. మనిషిగా ఎన్నో మంచి పనులను చెడ్డ పనులను చేశాం. అప్పటి మన పరిస్థితులను బట్టి, ఆలోచనలను బట్టి, సంస్కార స్థాయిని బట్టి అలా ప్రవర్తించాం. పరిస్థితి మారినా సంస్కారం మారినా మనిషి ప్రవర్తన మారిపోతుంది అనే ఒక అద్భుతమైన అవగాహన ఏర్పడాలి. మన మీద మనకు ఎలాంటి అభిప్రాయం లేకుండా ఉండే పరిస్థితి రావాలి. మన సంపూర్ణత్వాన్ని మనం అంగీకరించే పరిస్థితులు ఏర్పడాలి. ఏంజల్స్, ఆర్క్ ఏంజల్స్ మొదలైన వారందరూ మానవులుగా మనల్ను, మన ప్రతి ఆలోచనను, ప్రతి చర్యను, ప్రతి భావాన్ని ప్రేమిస్తారు. ఇది మంచి మార్గం, ఇది తప్పుడు మార్గం అని లేదు. ఉన్నదంతా కొత్త మార్గం. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం పట్టుకునున్న పట్టులన్నీ వదిలేస్తూ ఉంటామో అప్పుడు మనలో మానవతత్వాన్ని అంగీకరిస్తూ ఉంటాం. దాంతో మనలో దివ్యత్వ స్థాయి కొంచెం కొంచెంగా పెరగడం మొదలవుతుంది. ఈ సమయంలో మన భౌతిక శరీరంలో ఎన్నో నొప్పులు వస్తూ ఉంటాయి. ఈ వచ్చే నొప్పులన్నీ కూడా మన యొక్క పాత మత విశ్వాసాలకు సంబంధించినవి, పాత భావాలకు సంబంధించినవి, పాత నమ్మకాలకు సంబంధించినవి, పాత అభిప్రాయాలకు సంబంధించినవి. ఆ అభిప్రాయాలు కానీ, ఆ విశ్వాసాలు కానీ, ఆ భావాలు కానీ, ఆ నమ్మకాలు కానీ ఈ న్యూ ఎనర్జీలో ఉన్న శాంబ్రాలు ఎవ్వరికీ ఉపయోగపడవు. వీటన్నిటినీ రిలీజ్ చేసేయాలి. చెయ్యకపోతే భౌతిక శరీరంలో ఎన్నో నొప్పులు, ఎన్నో అనారోగ్య భావనలు వస్తూ ఉంటాయి. ఇది ఇలాగే ఉండాలన్న ఆలోచనలు, నేను తప్పు చేశాను అనే భావన అనేవి నొప్పులుగా, అనారోగ్యంగా బయటపడుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ వదిలేసే కొద్దీ దివ్యత్వం మనలోకి వస్తుంది. సో ఇప్పటి నుండి ఎప్పుడైనా మీ భౌతిక శరీరంలో అకారణంగా నొప్పులు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, కారణం లేకుండా వచ్చినా, ఈ అనారోగ్యాలు కానీ నొప్పులు కానీ వెనకాతల ఏవో పట్టుకునున్న భావాలు ఉన్నాయని అర్థం చేసుకోండి. అవేంటో చెక్ చేసుకోండి. వాటిని రిలీజ్ చేయండి. ఈ తాత్కాలికంగా వచ్చిన నొప్పులు, అనారోగ్య పరిస్థితుల నుంచి వెంటనే మీరు బయటపడతారు ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. దివ్య మానవులుగా వెలుగొందాలనుకునే లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు న్యూ ఎనర్జీ 12వ భాగం. ఇంతవరకు మొదటి ఉపాయం పిట్టగోడ వెనకాల నిలబడాలి, 2వ ఉపాయం మన మానవతత్వాన్ని అంగీకరించాలి గురించి తెలుసుకున్నాం. ఈరోజు 3వ ఉపాయం దివ్య క్షణంలో జీవించాలి. గాఢంగా శ్వాసించి దివ్యశక్తితో మన శరీరంలోని అణువణువు నింపాలి. ఈ దివ్యత్వం మనలో ఎల్లప్పుడూ ఉంది, కాకపోతే ఇప్పటి వరకు వ్యక్తీకరించబడలేదు. ఇప్పుడు వ్యక్తీకరణకి సమయం ఆసన్నమయ్యింది. కాబట్టే మీరు
ఇది వింటున్నారు లేదా పుస్తక రూపంలో చదువుతున్నారు. మనలో దివ్యత్వం పెరిగే కొద్దీ మాయపొర లేదా మెట్రిక్స్ కరుగుతుంది. అప్పుడు మాయపొరకు ఆవల వైపు ఉన్న మన దివ్య పరివారం మన దగ్గరకు సులువుగా రాగలుగుతారు. మనలో దివ్యత్వం జాగృతమయ్యే కొద్దీ మనలో ఉన్న ద్వంద్వాల ఎనర్జీ రిలీజ్ అయ్యి మాయపొరకు ఆవలి వైపుకు వెళ్ళిపోతుంది. మనం జ్ఞానవంతులం అయ్యే కొద్దీ మరింతగా ద్వంద్వాల ఎనర్జీలు అనుభవాలు మన నుండి రిలీజ్ అయి వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకే మన జ్ఞానాన్ని ఇన్ని రకాలుగా పెంచుకోవడానికి చూస్తున్నాం మనం. అంటే సజ్జన సాంగత్యం ద్వారా, స్వాధ్యాయం ద్వారా, ఈ ఆడియో బుక్స్ వినడం ద్వారా మన జ్ఞానాన్ని పెంచుకుంటూ ద్వంద్వాల యొక్క ఎనర్జీలను రిలీజ్ చేసేస్తున్నాం. ఇలా విడుదలై వెళ్ళిపోయే ద్వంద్వాల ఆలోచనలను, జ్ఞాపకాలను, అనుభవాలను గౌరవించాలి ఫ్రెండ్స్, అర్థం చేసుకోవాలి. అది కూడా పాత మనమే కనుక మనల్ని మనం గౌరవించి ప్రేమించాలి. మనిషికి రేపటి ఆలోచన ఉండి తీరాలని మానవులు నమ్ముతున్నారు. రేపటి ఆలోచన లేనివాడికి సరి అయిన భవిష్యత్తే ఉండదు అని మానవుల నమ్మకం. ఆ రేపటి కోసం ఎంతో తపన పడుతున్నారు, ఏవేవో కూడబెడుతున్నారు. రేపటి గురించి మంచి చెడు ఆలోచనలు చేయవద్దు. దివ్య క్షణంలో జీవించాలి. అది ఎలా? ఇది చాలా తేలికైన పని ఫ్రెండ్స్. నిమిత్తమాత్రంగా ఉండి నిబ్బరంగా ఉంటే అర్థమవుతుంది ఏం జరుగుతుందో. నిమిత్తమాత్రంగా ఉండాలి అంటే పని చేయకుండా ఉండమని కాదు. ఎలాంటి భయం ఆందోళన లేకుండా ప్రశాంతమైన మనస్సుతో పని చెయ్యాలి. ఎన్నోసార్లు ఈ మానవ మనస్సు లాగుతుంది భవిష్యత్తు గురించి ఆలోచించమని, రేపటి గురించి భయపడమని చెబుతూ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్, దివ్యక్షణంలో జీవించటంలో చాలా శక్తి ఉందని అర్థమవుతుంది అనుభవంలో. మనం ఊహించని ఎనర్జీలలోకి మనం వెళ్ళిపోతాం. దివ్యక్షణంలో జీవిస్తూ ఏం జరుగుతున్నదో గమనిస్తే మనకే ఆశ్చర్యం అనిపిస్తుంది. పూర్వం ప్రతిదానికి మనం పడిన కంగారుకి మనకే నవ్వొస్తుంది. ఇంతకుముందు ఎన్నో వాటి కోసం మనం వెతికి వెంపర్లాడేవాళ్ళం. వాటన్నిటినీ మన వాస్తవంలోకి బలవంతంగా తెచ్చేవాళ్ళం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయండి. మనం దివ్యక్షణంలో ఉండగా ఒక కొత్త రకమైన ప్రకంపన మన నుండి వెలువడుతుంది. తగిన పరిస్థితులను అదే మన వైపుకి ఆకర్షిస్తుంది. మనలోని ద్వంద్వాల ప్రకంపనలో సమైక్యత అంటే ఈక్విలిబ్రియం ఏర్పడి ఒక అందమైన బ్యాలెన్స్ ఏర్పడుతుంది. మనకు అవసరమైనవి, మనకు సరిపోయేవి అన్నీ మన దగ్గరికే వస్తాయి ఫ్రెండ్స్. దీనికి మన పత్రిజీయే పెద్ద ఉదాహరణ. మన గురువు గారిలో ఉన్న అద్భుతమైన బ్యాలెన్స్ అతనికి అవసరమైనవి, సరిపోయేవి అన్నీ రప్పిస్తున్నాయి కదా. ఈ కొత్త బ్యాలెన్స్ ఎఫెక్ట్ మన డిఎన్ఏ మీద కూడా పడుతుంది. మనకు తెలిసినంత వరకు డిఎన్ఏలో 2 పోగులు మాత్రమే ఉన్నాయి. అవి కాకుండా కనీసం 10 ఉపపోగులు కూడా ఉన్నాయి. ఇంకా ఎన్నో ఎన్నెన్నో పోగులున్నాయి. వీటన్నిటి ఉపయోగం గురించి అర్థమవక శాస్త్రవేత్తలు వీటికి జంక్ డిఎన్ఏ అని పేరు పెట్టారు. అయితే ఫ్రెండ్స్, ఈ సందర్భంగా డిఎన్ఏ యాక్టివేషన్ క్లాసెస్ కండక్ట్ చేసే లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే వీరు కండక్ట్ చేసిన, వీరు మొదలుపెట్టిన క్లాసుల వలన మాత్రమే అందరిలోకి డిఎన్ఏ అనే పదం
అలాగే డిఎన్ఏ 2 పోగులు కాదు 12 పోగులు అనేవి. ఇట్లాంటి జ్ఞానం ఎంతో వెళ్ళింది. దివ్య క్షణంలో జీవించటం మొదలుపెట్టాక మనలో వచ్చే ఇంకొక మార్పు 6 ఆధార చక్రాలు. అంటే ఈ షట్చక్రాలు కలిసిపోయి ఒకే చక్రంగా మారిపోతుంది. దివ్య చక్షువుతో అంటే 3rd eye చూసే శక్తి కలవారికి మన లోపల అసలు చక్రాలే కనపడవు. వాళ్ళకి మతిపోతుందంటూ నవ్వేస్తాడు టొబయాస్. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి గొప్పలు చెప్పుకోవద్దంటాడు కూడా టొబయాస్. ఈ రకమైన మార్పులు భౌతిక శరీరంలో, మన రక్తంలో కూడా, మన డిఎన్ఏలో కూడా కనపడతాయట. ఒకవేళ ఎవరైనా మైక్రోస్కోప్తో మీ రక్తాన్ని పరీక్షిస్తే వాళ్ళు షాక్ అవుతారట. ఎందుకంటే వారికి ఒక కొత్త రకమైన హీలింగ్ చేసే కణాలు కనిపిస్తాయి. ఇంకా పరీక్షలు చేయాలంటారట. ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోకండి ఫ్రెండ్స్, దివ్య క్షణంలో ఉండిపోండి. ఎన్ని రకాల పరీక్షలైనా చేయించుకోండి. ఈ శరీరాల యొక్క కణ నిర్మాణంలోనూ తేడా వస్తుంది. అయితే దేనికి కంగారు పడవద్దు. డాక్టర్స్తో అన్ని రకాల డయాగ్నోసిస్, అన్ని పరీక్షలు చేయించుకోండి. తర్వాత మీరు నిర్ణయించుకోండి ఏం చెయ్యాలా అని. దివ్య క్షణంలో ఉండండి. ఏం చెయ్యాలో అనేది కూడా మీకు అందివ్వబడుతుంది. మన ఫ్రీక్వెన్సీ మారుతున్నది. ఇదంతా జరగాలంటే కొంత సాధన అవసరం ఫ్రెండ్స్. అంతేకాని ఏదైనా పరిస్థితి ఎదురవగానే అందులోకి ఎమోషనల్గా దూకేయకండి. మీ మానవతత్వాన్ని అంగీకరిస్తూ దివ్య క్షణంలో పిట్టగోడ వెనకాల నిలబడండి. థ్యాంక్ యూ. దివ్య మానవులుగా వెలుగొందాలనుకునే లైట్ వర్కర్స్ మాస్టర్స్ అందరికీ ప్రణామాలు. ఈరోజు న్యూ ఎనర్జీ 13వ భాగం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్న ఉపాయాలు: 1, పిట్టగోడ వెనకాల నిలబడాలి; 2, మన మానవతత్వాన్ని అంగీకరించాలి; 3, దివ్య క్షణంలో జీవించాలి. ఈరోజు 4, మౌనంలో సృష్టించాలి. మనం ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు, అంటే మనసు తెరచిపెట్టుకుంటే, మనకు వచ్చే సమాచారం ఎలాంటిదైనా అది సత్యమైనదైతే, దానిని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఎనర్జీ లోపలికి వస్తూ ఉంటుంది. ఈ ఎనర్జీ బంగారు రంగులో ఉంటుంది. ఈ ఎనర్జీల వలన కొత్త జ్ఞానం నేర్చుకోవటం, హీలింగు జరుగుతాయి. ఈ న్యూ ఎనర్జీ వలన ఆవలి వైపు వారు మనతో సులభంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. కర్మ అనే పదాన్ని ఉపయోగించటం టొబయాస్కి ఇష్టం ఉండదు. ఎందుకంటే కర్మ అనగానే మనం దానిని చాలా నెగటివ్గా చూస్తాం. మనకొచ్చే కష్టాలకు కారణం కర్మ అనుకుంటాం. ఇది కర్మ కాదంటాడు. అంటే ఆ పదాన్ని ఉపయోగించటంలో ఉన్న నెగటివ్ కోణం లేదా నెగటివ్ భావం తొలగించాలి. ఉదాహరణకి మనం సగం నీళ్లు ఉన్న గ్లాస్ తీసుకుందాం. దీనిని 2 విధాలుగా వర్ణించవచ్చు. గ్లాసులో సగానికి నీళ్లున్నాయని, లేదా గ్లాసులో సగం ఖాళీగా ఉంది అని. మొదటి భావంలో ఉన్నదానిని, 2వ భావంలో లేని దానిని చూస్తున్నామన్నమాట. చెప్పే విషయం ఒకటే, అయినా చెప్పే విధానంలో తేడా ఉంది. స్పిరిట్ తానుగా వచ్చి అనుభవాలు పొందలేదు కాబట్టి మన ద్వారా మాత్రమే అనుభవాలు పొందగలదు. ఎవరో ఒకరు అత్యంత దిగువ స్థాయి ప్రకంపనల అనుభవ జ్ఞానం కూడా స్పిరిట్కి ఇవ్వాలి కదా. తాగుబోతు మాత్రమే అత్యంత
తక్కువ స్థాయి ప్రకంపనలకు వెళ్ళగలడు. కనుక కొన్ని ఆత్మలు అలాంటి జీవితాల్ని డిజైన్ చేసుకుని జన్మలు తీసుకుంటాయి. భగ్న ప్రేమతోనో, తాగుడు ప్రోత్సహించే మిత్రబృందమో వాళ్లకు ఏర్పడుతుంది ఆ జన్మలలో. దీనివల్ల త్రాగుడు అలవాటవుతుంది. మనం ఇదంతా కర్మగా భావిస్తాం. ఇది నిజానికి మనం అనుకుంటున్న కర్మ కాదని తెలుసు కాబట్టి ఆవలి వైపు వాళ్ళు మన ప్రతి చేష్టని అంతగా ప్రేమిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈ దిగువ ప్రకంపన స్థాయి అనుభవాల జ్ఞానం అంతా స్పిరిట్కి చేరిపోయింది. అలాంటి పనులు గతంలో చాలా చేసి ఉన్నాం. వాటిని తలుచుకుని బాధపడకూడదు. వాటిని గౌరవభావంతో వదిలేయాలి. ఇలాంటి దిగువ ప్రకంపన స్థాయి పనులన్నీ ఆపేయాలి. దివ్య క్షణంలో జీవించటం అలవాటు చేసుకోవాలి. మౌనంలో అన్నీ సృష్టించబడతాయి. అటు ఇటు తిరగటం ఎక్కువయ్యి మన న్యూ ఎనర్జీ ఇంటిలో మనం ఎక్కువసేపు గడపలేదట. అక్కడ ఎక్కువసేపు గడపమంటున్నాడు టొబయాస్. అయితే మన న్యూ ఎనర్జీ ఇంటి లోపల ఉన్న కిచెన్లో ఒక అవెన్ ఉన్నది. ఇది ఎనర్జీ అవెన్. మన ఆలోచనలో మనం ఏర్పరచుకున్న దివ్యమైన అవెన్. మనకేదైనా సమస్య ఏర్పడితే దానిని ఈ ఎనర్జీ అవెన్లో పెట్టమంటాడు టొబయాస్. ఇక దాని సంగతి మర్చిపోమంటాడు. ఎలాగైతే మామూలుగా అవెన్లో వంటకాలు పెట్టేసి వదిలేస్తామో అలాగా పూర్తి నమ్మకంతో ప్రశాంతంగా ఉండిపోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మొదటిగా చేసే ప్రాక్టికల్స్లో ఇతరులతో సంబంధం లేకుండా మనకు మాత్రమే ఏర్పడిన సమస్యను అవెన్లో పెట్టండి. అవి తీరిపోయినప్పుడు మనకు ఎనర్జీ అవెన్ మీద, తద్వారా దానిని సృష్టించిన మన మీద మనకే నమ్మకం ఏర్పడుతుంది. వీటి కోసం ఏ ప్రార్థన, సంకల్పం చేయనక్కర్లేదు. మీ సమస్యలను జస్ట్ అలా అవెన్లో పెట్టేయండి, అంతే. అవెన్ సహజ పరిష్కారాలు తెస్తుంది. ఒక అద్భుతమైన కొత్త ఎనర్జీని సృష్టిస్తుంది. ఎంత అద్భుతంగా సృష్టిస్తుందో చిన్న అనుభవం ద్వారా చూద్దాం. అది 2009. మాకు ఒక పని నిమిత్తం అర్జెంటుగా 60,000 ఎక్స్ట్రాగా అవసరమయ్యాయి. 2 రోజుల్లో ఈ మనీ సర్దుబాటు అనేది జరగాలి. మేం ఈ సమస్యను మా న్యూ ఎనర్జీ ఇంటి కిచెన్లో అవెన్లో పెట్టేశాం. ప్రశాంతంగా నిబ్బరంగా ఉన్నాం. మరుసటి రోజు మా ఇంట్లో పాత బాండ్స్ పోస్టాఫీస్కి సంబంధించినవి ఉన్నాయని గుర్తు వచ్చింది. వాటిని తీసి చూడగా అవి జస్ట్ కొన్ని రోజుల ముందే మెచ్యూర్ అయి ఉన్నాయి. పోస్టాఫీస్కి వెళ్ళి బాండ్స్ సబ్మిట్ చేసి అక్కడి నుంచి 75,000 ఇంట్రెస్ట్తో సహా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ న్యూ ఎనర్జీ పనితీరు. మీకు ఎనర్జీ అవెన్ పనితనం అర్థం అవ్వడానికి ఈ అనుభవం పంచుకున్నాను. మీరు కూడా ప్రాక్టికల్స్ చేయండి. నెమ్మదిగా ఈ న్యూ ఎనర్జీ టూల్స్, ఉపాయాలు మీ సంస్కారంలో మరియు మీ వ్యక్తిత్వంలో భాగమైపోతాయి. మీరు ఇవి యూజ్ చెయ్యాలి అనే ఆలోచన కూడా రాకుండానే మీ కార్యాలన్నీ త్వరగా జరిగిపోవడం మొదలవుతుంది. ముందు ముందు తెలుసుకుంటున్న జ్ఞానం ఆచరణలో పెడితేనే మేట్రిక్స్ లేదా మాయపొర
కరిగి మన దివ్య పరివారాన్ని కలుస్తాం మనం. ఇలా అందించబడుతున్న న్యూ ఎనర్జీ జ్ఞానాన్ని, అంటే న్యూ ఎనర్జీ టూల్స్ని, ఉపాయాలను ఉపయోగించి కొత్త సృష్టిని చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.